నిద్ర వస్తుందా నాన్న? పడుకోవచ్చు కదా. పడుకోకుండా ఏం పని ఉందని నీకు? ఏమైనా పని చేసి పెడతావా నాకు చెప్పు. పనికి పోతరాజువి, తిండికి తిమ్మరాజువి. ఇటు తిండి తినవు, నాకు ఒక పని చేయవు చెప్పు. కథ చెప్పనా? కథ చెప్పనా? నిద్రపోతావా? కథ చెప్పనా? నిద్రపోతావా నాన్న? చెప్పాలా కదా. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఎవరు? ఖైరో. ఖైరో. ఖైరోకి ఎంతమంది ఉన్నారు అక్క చెల్లెళ్ళు? ఎవరు? తమ్ముడు ఉన్నాడు అర్జున్ అర్హన్, తమ్ముడు ఉన్నాడు. అక్క చెల్లెళ్ళు ఎవరున్నారు? ఇద్దరు అక్కలే కదా, సంస్థిత అభిషిక్త. అవునా? ఆ ఖైరో అనే రాజుకి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారా? బొచ్చుకున్నాను అక్కడ మీరు పడుకో, ఇప్పుడు బొచ్చు బొజ్జమ్మ బొచ్చుకుందా పడుకుమ్మా. సరేనా? ఆ రాజు అంట వేటకెళ్ళాడంట. వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చాడంట. 7 తీసుకొస్తావా 8 తీసుకొస్తావా చెప్పమ్మా. 8 తీసుకొస్తావు 8 కావాలి చేపలు 7 చేపలు కావాలా 7 చేపలు తీసుకొచ్చి 7 చేపలు ఎండబెట్టాడంట. ఆ చేపల్లో ఒక చేప ఎండలేదంట. అది నిద్ర వస్తుంది కదా, పడుకోవచ్చు కదా నాన్న, కథ చెప్తున్నా కదా నేను, పడుకో. 7 చేపలు ఎండలేదంట. అప్పుడంట ఒక చేప ఏం చేసిందంట, చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు? ఏంటి చెప్పు, పడుకో పడుకో. చేప చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగిందంట. నాకంటే గడ్డి మూవ్ అడ్డ వచ్చింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఎవరు? ఖైరో అనే రాజు అన్నాడంట. ఏమన్నాడు రాజు? ఖైరో అనే రాజు ఏం చెప్పాడు? ఏం కాదు, ఎండిపోతాయి అని చెప్పాడంట. సరేనా? కథ అయిపోయింది, మళ్ళీ రేపు చెప్తాలే కదా. సరేనా? నిద్రపోమ్మ నిద్రపోమ్మ. ఎవరు ఈ కథలో రాజు ఎవరు? ఖైరో. ఖైరో రాజేనా? అవునా? అమ్మలు ఖైరో రాజు కదా. మరి రాణి ఏది? రాణిని తీసుకొద్దామా? తీసుకొద్దామా? రాణి అనగానే కళ్ళు ఇప్పార్చుకుని చూస్తున్నావేరా? ఏది రాణి ఏది? తీసుకొద్దామా రాణిని? నీకు తీసుకొద్దామా? తీసుకొద్దామా రాణిని? తీసుకొచ్చేసి రాణిని మనం పెంచుకుందాము. సరేనా? రాణితో ఆడుకుంటావా? ఏమ్మా పడుకో పడుకో. దోమలు వచ్చాయి లోపలికి చూడు, దోమలు కుడుతున్నాయి. ఓ, మనకి ఇంట్లో దోమలు లేవు కదా. సరే, బాయ్. గుడ్ నైట్ చెప్పు అందరికీ. గుడ్ నైట్ చెప్పు నాన్న. గుడ్ నైట్ చెప్పమ్మా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ చెప్పావా? చెప్తున్నావా? గుడ్ నైట్ చెప్పమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్. మీరు కూడా పడుకోండి.